2022లో 50,000ను తాకిన పసిడి ధర 2023లో 62,000కు చేరుతుందని ఐసిఐసిఐ డైరెక్ట్ బ్రోకరేజ్ పేర్కొంది. పనిలో పనిగా వెండి ధర కూడా ఒక్కసారి పైకి ఎగిసింది. ఈ మేరకు 2023 కమోడిటీస్ అవుట్లుక్ ను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బగబగమంటున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల ధర 50,000 దాటేసింది. ఈ క్రమంలో 2023లో ఇదే బంగారం ధర 62,000ను తాకుతుందని ఐసిఐసిఐ డైరెక్ట్ పేర్కొంది. ఈ మేరకు 2023 ఏడాదికి సంబంధించిన కమోడిటీ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది. ఐసిఐసిఐ డైరెక్ట్ 2023 కమోడిటీ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం కేజీ వెండి ధర 80,000ను తాకుతుంది. ప్రస్తుతం ఈ ధర 70,000 వద్ద ఉంది. కానీ ఇప్పుడు బాగా పెరగబోతోంది. 2022లో పసిడి ధరలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనిశ్చితి, చైనాలో ట్రేడ్ అవకాశాలు తగ్గడం వంటివి కొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే 2023లో మెటల్స్ మార్కెట్లో సప్లైకు సంబంధించిన నియంత్రణలు ఉంటాయని ఇప్పటికే అంచనాలున్నాయి. ఫలితంగా సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారు కడ్డీలు లేదా నాణాల ద్వారా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. వారు భౌతిక బంగారంతో కూడిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇది బంగారం ధరకు ప్రత్యక్షంగా బహిర్గతం చేస్తుంది. వారు బంగారంతో ముడిపడి ఉన్న ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇతర కమోడిటీస్ కు సంబంధించి కాపర్ కేజీకి 850 వద్దకు చేరుతుందని, అల్యూమినియం కేజీకి 260 వద్దకు వెళుతుందని ఐసిఐసిఐ డైరెక్ట్ తన రిపోర్టులో పేర్కొంది. మరోవైపు జింక్ కేజీకి 350ని తాకుతుందని, క్రూడ్ ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా వేసింది ఐసిఐసిఐ డైరెక్ట్. ఐసిఐసిఐ డైరెక్ట్ ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ 2022లో చమురు మార్కెట్ భారీగా దెబ్బతింది. డిమాండ్కు తగ్గట్టుగానే ఉత్పత్తి కూడా ఉండటం ఇందుకు కారణం. 2023లో చైనా వ్యవస్థ తెరుచుకుంటుండడం, చమురు ఉత్పత్తిని ఒపెక్ కట్ చేస్తుండడం, అంతర్జాతీయంగా చమురు వినియోగం పెరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి.